నేను భద్రాచల్ నుంచి పర్ణశాలకి బస్సులో బయలుదేరానండి. అయితే ఇక్కడ డ్రైవరు కండక్టర్ కూడా ఒకరేనండి. నేను ఇప్పుడు ప్రస్తుతానికి పర్ణశాల దిగాను. ఈ పర్ణశాల భద్రాది కొత్తగూడెం జిల్లా దోమగూడెం మండలంలో ఉందండి. చూశారు కదా, ఇది పవిత్రమైన గోదావరి నది. ఈ పరిసరాలు చూస్తూ ముందుకు సాగానండి. చూశారు కదా, ఇది శ్రీరామచంద్రుడు ఉండే నివాసం అండి. ఈ దేవాలయం పర్ణశాలలో కట్టబడింది. అయితే త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు సీతాదేవి వనవాసంలో ఇక్కడే విడిదిగా ఉన్నారని రామాయణంలో చెప్తుందండి. ఇక్కడే వారు ఉన్నప్పుడు లేడి రూపంలో ఉన్న మారీసుని శ్రీరామచంద్రుడు వధించినట్లు, అలాగే రావణాసుడు సీతాదేవిని ఇక్కడి నుంచే తీసుకుని వెళ్ళడం జరిగింది. ఇక్కడ 30 లక్షల రూపాయలతోనే కాంట్రాక్ట్ తీసుకున్నాడండి ఫొటోస్కి. అయితే వాళ్ళకి తప్ప వేరే వాళ్ళకి అనుమతి లేదు ఫోటోలు తీయడానికి, వీళ్ళేదన్నారు. అయితే దేవాలయంలో కాదండి, మేము పర్ణశాల తీసుకుంటాం అన్నాము. పర్ణశాలకైనా సరే వాళ్ళకి అనుమతించామండి. ఎవరు మీరు కావాలి మీరు ఫోటో తీసుకొచ్చండి వాళ్ళ దగ్గర, కానీ మీరు తీసుకోవడానికి వీలు లేదన్నారండి. టూరిస్ట్గా ఏ దేవాలయంలో కూడా ఈ విధంగా లేదండి. అనుమతిస్తే వాళ్ళు పాడుకుంటారు, వాళ్ళు ఫోటోలు తీసుకుంటారండి. కానీ మనకు కూడా ఇక్కడ ఈ నిబంధనలు పెట్టడం చాలా ఘోరంగా ఉందండి. ఎందుకంటే ఇది పబ్లిక్ ప్లేస్ అండి, పబ్లిక్ ప్లేస్ కూడా తీయకూడదు అని చెప్పడం అనేది చాలా విరుద్ధంగా ఉందండి. 30 లక్షల రూపాయల కోసం ఇక్కడ ఈ విధంగా ఉన్న జరిగిందని ఇక్కడ చాలామంది వాపోతున్నారు. ఇప్పుడు దేవస్థానంలో అవకాశం లేదు, ఓకే బయట తీస్తే ఒక్కపోతే అలాగా ఇప్పుడు మనం సీతమ్మ వారు చీరని ఆరవేసుకునే స్థలానికి వచ్చేవాడిని చూడడానికి. ఇది పర్ణశాల నుంచి కరెక్ట్గా 1/2 కిలోమీటర్ దూరం ఉందండి. కొంచెం వెళ్దాం లోనికి. చూసారు ఎలా ఉంది, ఏ విధంగా ఉంచారు చూసారు. దాకాకుండా వేరే దారి ఉందటండి. అయితే మనం అడ్డు రూట్ వచ్చాం కాబట్టి ఇలాగ ఈ విధంగా వచ్చాము. దీని గురించి భద్రాచలం ఈరోజు సమాధానం చెప్పాలా, ఎందుకంటే ఇక చాలా వరస్ట్ ఉంది ఏరియా. చూసారు ఎంత వరస్ట్ ఉందో. ఒకరు మనోభావాలు తప్పింటే అని కూడా ఆలోచన లేదండి ఒకరికి. ఎవరు రాకుండా ఫంక్షన్ ఉంటుంది రాలమ్మా. ఈ పసుపు మామూలు పసుపు రాలు ఉంటాయి విడిగానా, ఎక్కడి నుంచి వస్తారు వాళ్ళు? భద్రాచలానికి ఇక్కడ నుంచి 30 కిలోమీటర్ దూరం అండి కరెక్ట్గా. ఇక్కడ చూస్తాం రాళ్ళు, ఈ రాళ్ళు ఈ గుట్ట మీద 3 సార్లు విసరాలండి, అనుకున్న కోరికలు నెరవేరుతాయని ఇక్కడ భక్తుల విశ్వాసం.
ఈ విధంగా కొట్ట మీద రాళ్ళు వేయడం ఇక్కడ నమ్మకం అటండి. ఆ నమ్మకానికి వీళ్ళు రాళ్ళు వేస్తున్నారు. నేను కూడా రాళ్ళు వేశాను. చూశారు కదా, సీతమ్మ వారు ఆరబెట్టుకునే రథం కొట్టండి. ఈ కొట్ట మీద సీతమ్మ అమ్మవారు తన చీరని ఆరబెట్టుకునేవారండి. అప్పట్లో ఆ చీర యొక్క గుర్తులు ఇక్కడ ఉన్నాయండి. అందువల్ల ఇక్కడ బాగా యాత్రాస్థలంగా అయ్యిందండి. పర్ణశాలకు వచ్చేవారు ఎవరైనా సరే ఇక్కడ తప్పకుండా వస్తారండి. అది రామవారి రామవారి పాదం పొందలేదు. మీరు కాళ్ళు కడుగుతున్నారు మీరు రామునివారు సీతాదేవి పండ్లు పరహారాలు పెట్టుకుని తినేవారు. సన్న పెట్టుకుని గుర్తు పెట్టుకోండి. ఆ చివరికి వెళ్ళండి. ఆ చివరికి వెళ్తే అక్కడ అమ్మవారి చీర గుర్తులు ఆ చివరి ఉంటాయి. ఆ మధ్యలో వాళ్ళు ఆడుకున్న వామన గుంటలు ఉంటాయి, 4 గుంటలు ఉంటాయి. ఇది రాముడి యొక్క రథం అని చెప్తున్నారండి. అక్కడ కింద అతను తులుస్తా చూసారు కదా, అది శ్రీరామచంద్రుడు పాదాలండి. ఇక్కడ అమ్మవారి దగ్గర చిన్న చిన్న రాళ్ళు ఇస్తుంటారండి. అవి ఇంట్లో పెట్టుకుంటే చాలా మంచిదని చెప్తుంటారు. అయితే ఇక్కడ పరిసర ప్రాంతాలు చాలా కాలుష్యంతో ఉన్నదండి ఏరియా అంతా. కొంచెం దీని మీద ప్రభుత్వం కొంచెం దృష్టి పెడితే బాగుండు.